मन की डिजिटल लाइब्रेरी सॉफ्टवेयर डी स्पेस स्पेस मन की इंस्टीट्यूशनल रिपोजिटरी अंटर डिजिटल लाइब्रेरी सॉफ्टवेयर इधर ओपन सोर्स सॉफ्टवेयर मन की मिट वाल अंड हेचपी वाल कंबाइंड दी डेवलप मेटास्टेट इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी वाल अंड हेचपी वाल कंबाइंड डेवलप इंस्टीट्यूशनल रिपोजिटरी अंटे डिजिटल लाइब्रेरी सॉफ्टवेयर इधर 2002 లో దీని మనం డెవలప్ చేశారన్నమాట ఇది ఆల్రెడీ 6th వర్షన్ స్టేబుల్ వర్షన్ ఉంది రీసెంట్ గా 7th వర్షన్ కూడా రిలీజ్ చేశారు దీనికి ఇది మోస్ట్ డిజిటల్ లైబ్రరీస్ ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నాయన్నమాట దీనికి మెనీ యూనివర్సిటీ మనకి నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాతో సహా అన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డిజిటల్ లైబ్రరీస్ కి ఈ డి స్పేస్ యూజ్ చేస్తున్నారు అన్నమాట ఇది మల్టీ యూజర్ కి సపోర్ట్ చేస్తుంది అలాగే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నమాట ఇది అంటే ఇది విండోస్ మీద రన్ అవుతుంది లైనక్స్ మీద రన్ అవుతుంది అన్నమాట అయితే ఇది మనకి లైనక్స్ ఇది ప్రిఫరబుల్ మోస్ట్ ఓపెన్ స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి మనకి విండోస్ మీద కూడా మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట రెండు ఆపరేటింగ్స్ మీద మ్యాక్ మీద అన్నిటి మీద మనం దీన్ని రన్ చేసుకోవచ్చు ఈ ఆపరేటింగ్ ఈ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ డి స్పేస్ అయితే దీన్ని ఇంతకుముందు ఇప్పుడు డోరా స్పేస్ వాళ్ళు ఇంత ప్రీవియస్ గా వాళ్ళు డెవలప్ చేసిన మిట్ వాళ్ళు హెచ్పీ వాళ్ళు తర్వాత డోరా స్పేస్ వాళ్ళు ఫౌండేషన్ మేనేజ్ చేస్తుంది అయితే 2019 లో లైరాసిస్ అనే ఒక లైబ్రరీ కన్సార్టియం ఉంది అది అమెరికా వాళ్ళు అది ఈ డోరా స్పేస్ ఫౌండేషన్ రెండు మెర్జ్ అయ్యాయి అప్పటి నుంచి ఈ ఓపెన్ అది కూడా ఓపెన్ సోర్స్ టెక్నాలజీని డెవలప్ చేసేదంటూ ఉంటుంది ఈ రెండు కలిసి ఇప్పుడు దీన్ని జనరల్ గా అంటే లైరాసిస్ అంటారు అండి ఇప్పుడు లైరాసిస్ ఫౌండేషన్ లైరాసిస్ వాళ్ళే ఇప్పుడు దీన్ని డెవలప్ చేస్తున్నారు అన్నమాట ఈ డి స్పేస్ అనమాట ఇప్పుడు సైట్ డోరా స్పేస్ సైట్ కి వెళ్ళినా కూడా లైరాసిస్ అనే ఉంటుంది అన్నమాట అందుకని ఈ లైరాసిస్ ని కూడా మీరు ఐడెంటిఫై చేయాలి డోరా స్పేస్ తర్వాత ఈ రెండు మెర్జ్ అయిన తర్వాత లైరాసిస్ అంటారు ఇది దీనికి సంబంధించి అలాగే దీనికి మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఫుల్ టెక్స్ట్ సెర్చ్ ఉంటుంది అన్నమాట ఎనీ ప్లెయిన్ టెక్స్ట్ ని ఫుల్ టెక్స్ట్ సెర్చ్ చేస్తుంది అలాగే సెర్చ్ అండ్ బ్రౌజ్ ఫెసిలిటీ ఉంటుంది అటే హ్యాండిల్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట ఇయర్ అంటే ఏదో సర్వీసెస్ ఐడెంటిఫైయర్ ఉంటుంది అలాగా హ్యాండిల్ సిస్టమ్ యూజ్ చేస్తారు అలాగే మెటాడేటా హార్వెస్టింగ్ కోసం మెటాడేటా ఓఏఐ ఓపెన్ ఆర్కి ఇనిషియేటివ్ ప్రోటోకాల్ మెటాడేటా హార్వెస్టింగ్ దాన్ని యూజ్ చేస్తారు టూ యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే అన్నమాట JSP UI అండ్ XML UI యూజర్ ఇంటర్ఫేస్ UI అంటే ఇంటర్ఫేస్ జావా సర్వే ఇంటర్ఫేస్ XML యూజర్ ఇంటర్ఫేస్ అలాగే దీనికి పర్సిస్టెంట్ ఇయర్ అండ్ హ్యాండిల్ సిస్టమ్ అంటే అది యూజ్ చేస్తారు అలాగే ఆప్టిమైజ్ ఇండెక్సింగ్ గూగుల్ కానీ గూగుల్ స్కాలర్స్ కానీ ఆప్టిమైజ్ సెర్చ్ ఇండెక్సింగ్ ఉంటుంది అన్నమాట అలాగే స్టాటిస్టిక్స్ రిగార్డింగ్ ది కలెక్షన్స్ కానీ యూజర్స్ సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉంటుంది అలాగే ఆర్ఎస్ఎస్ ఆటో ఫిట్స్ కూడా సపోర్టింగ్ ఉంటుంది దీనికి అలాగే మనకి స్టాండర్డ్స్ చూసుకుంటే మనకి ఇది డ్యూప్లిన్ కోర్ మెటా డేటా స్కీమా అదే డిఫాల్ట్ మెటా డేటా స్కీమా అలాగే క్వాలిఫైడ్ డ్యూప్లిన్ కోర్ కూడా సపోర్ట్ ఉంటుంది అలాగే ఓఏ అంటే ఓపెన్ ఆర్కిటెక్చర్ ప్రోటోకాల్ మెటా డేటా హార్వెస్టింగ్ ఇది మెటా డేటా హార్వెస్టింగ్ కోసం ఈ ప్రోటోకాల్ యూజ్ చేస్తారు దీనికి సపోర్ట్ ఉంటుంది అలాగే ఓఏఐ ఓఐ అంటారన్నమాట ఓఏఐ ఆబ్జెక్ట్ రీయూజ్ అండ్ ఎక్స్చేంజ్ అనేది ఇది కూడా సపోర్ట్ ఉంటుంది అలాగే యూనికోడ్ కంప్లైంట్స్ అని స్క్వాడ్ కానీ వెబ్ డెవ్ కానీ ఓపెన్ సెర్చ్ కానీ ఓపెన్ ఈఆర్ఆర్ కానీ ఆర్ఎస్ఎస్ ఆటమ్ ఇటన్నిటికి ఈ అన్ని స్టాండర్డ్స్ కి ఇది ఉంటాయన్నమాట దీనికి సపోర్టింగ్ ఈ డి స్పేస్ ఈ రకాల అన్ని స్టాండర్డ్స్ ఇంక్లూడింగ్ దీంట్లో ఉంటాయన్నమాట అలాగే ఫైవ్ ఫార్మాట్స్ వచ్చేసి మనకి టెక్స్ట్ ఇమేజ్ ఆడియో వీడియో అన్ని ఆల్మోస్ట్ అన్ని రకాల ఫార్మాట్స్ కి ఇది సపోర్ట్ ఇస్తుందన్నమాట జేపీగ్ ఇప్పుడు ఇమేజ్ ఫార్మాట్ జేపీగ్ జిప్ పిఎన్జీ అన్ని రకాల ఇమేజ్ ఫార్మాట్స్ కి సపోర్ట్ ఉంది టెక్స్ట్ పీడిఎఫ్ కానీ ప్లెయిన్ టెక్స్ట్ కానీ వర్డ్ కానీ అన్నిటికీ సపోర్ట్ ఇస్తుంది అలాగే ఆడియో వీడియో ఫార్మాట్స్ కూడా ఇది ఫుల్ సపోర్ట్ ఉంటుంది అన్నమాట అలాగే ఎక్స్పోర్ట్ ఇది XML ఫార్మాట్ ఉంటుంది అలాగే సపోర్ట్ క్రాస్ వర్క్ అంటది అంటే పీకేపీఏ అనే ఓపెన్ సోర్స్ ఇది సాఫ్ట్వేర్ ఉందండి అంటే మెటాడేటా హార్వెస్టింగ్ కోసం దానికి కూడా సపోర్ట్ ఉంటుంది అలాగే
డూప్లింగ్ క్వాలిఫైడ్ డూప్లింగ్ వారికి మెట్కి సపోర్ట్ అది క్రాస్ వాక్ అండి దీనికి మెట్ అంటారు మెటా డేటా ఎన్కోడింగ్ అండ్ ట్రాన్స్మిషన్ స్టాండర్డ్స్ ఇదండి అలాగే మెటా డేటా ఆబ్జెక్టివ్ డిస్క్రిప్షన్ స్కీమా దానికి సపోర్ట్ ఇవన్నీ సపోర్టింగ్ క్రాస్ వాకింగ్ అనమాట త్రూ ఇది మెటా డేటా హార్వెస్టింగ్ అలాగే క్రాస్ వాక్ త్రూ ఏఏఐ ఓఆర్ఈ అనమాట హార్వెస్టింగ్ అండ్ డిజిటల్ ఆబ్జెక్టివ్స్ అలాగే క్లౌడ్ హోస్టింగ్ కూడా ఇది మనకి సపోర్ట్ ఉంటుంది క్లౌడ్ హోస్టింగ్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే మెటా డేటా అండ్ డిస్ప్లేస్ మెటా డేటా త్రీ టైప్స్ ఆఫ్ మెటా డేటా ఉంటుంది జనరల్ గా దీంట్లో మెటా డేటా త్రీ టైప్స్ ఉంటుంది డిస్క్రిప్టివ్ మెటా డేటా డిస్క్రిప్టివ్ మెటా క్వాలిఫైడ్ డూప్లికేట్ కోర్ కానీ నాన్ క్వాలిఫైడ్ డూప్లికేట్ కోర్ కూడా సపోర్ట్ ఇస్తుంది అలాగే అడ్మినిస్ట్రేటివ్ మెటా డేటా హుక్ అని యాక్సెస్ కానీ రిమూవ్ కానీ మోడిఫై కానీ దానికి సంబంధించిన స్టోర్డ్ ఇన్ డేటాబేస్ స్కీమా కానీ అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ మెటా డేటా అలాగే స్ట్రక్చర్డ్ మెటా డేటా వచ్చేసి బేసిక్ సంబంధించినది అని అంటే బిట్ స్ట్రీమ్స్ ఫైల్స్ ఆర్ కంబైన్డ్ విత్ ది ఐటమ్స్ అనమాట వాట్ కలెక్షన్స్ కమ్యూనిటీస్ వాటి సంబంధించిన స్ట్రక్చర్ అంతా స్ట్రక్చరల్ మెటా డేటా ఉంటుంది అంటే వాట్ కలెక్షన్ అనేది వాట్ కలెక్షన్ వాట్ కమ్యూనిటీ ఐటమ్స్ బిలాంగ్స్ టు దేనికి సంబంధించిన అవన్నీ స్ట్రక్చరల్ మెటా డేటా అండ్ సెర్చ్ అండ్ బ్రౌజ్ ఫెసిలిటీ టైటిల్ కానీ ఆథర్ కానీ డేటా కానీ సపోర్ట్ కానీ అడిషనల్ గా మనం కస్టమైజ్ చేసుకుని అడిషనల్ సెర్చ్ బ్రౌజ్ కూడా అడిషనల్ కీవర్డ్స్ మనం ఉపయోగించుకోవచ్చు దీనికి ఇది ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు థీసిస్ కానీ ఇమేజెస్ కానీ యానిమేషన్స్ కానీ వీడియోస్ కానీ ఇప్పుడు టెక్స్ట్ అనుకో టెక్స్ట్ లో థీసిస్ లో బుక్స్ ఆర్టికల్స్ లేకపోతే క్వశ్చన్ పేపర్స్ ఏదైనా మనకు టెక్స్ట్ ఉంటుంది అన్ని రకాల ఫార్మాట్స్ సపోర్ట్ ఇస్తుంది అలాగే ఇమేజెస్ మూవీస్ గ్రాఫిక్స్ డ్రాయింగ్స్ ఎనీ ఆబ్జెక్ట్ ఎనీ డిజిటల్ ఆబ్జెక్ట్ ని మనం దీంట్లో స్టోర్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది మనం అలాగే సిస్టమ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఆ సిస్టమ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మన జనరల్ గా వచ్చేసి మనకి సిస్టమ్ సర్వర్ కనుక చూసుకోవాలంటే జియోన్ సర్వర్స్ ఉంటాయి కదా i5 i7 అవి తీసుకుంటే బెటర్ ఉంటుంది మామూలు వాళ్ళు అయితే హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ తీసుకుంటారు అంటే ఇంటర్నల్ సర్వర్ కనుక ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మనకి జనరల్ గా హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఏదైనా ఓకే మామూలుగా ఏంటంటే జియోన్ అయితే అది స్పెసిఫైడ్ ఫర్ సర్వర్స్ అన్నమాట i3 i7 తీసుకుంటే ఉంటుంది అలాగే ర్యామ్ 16 GB ర్యామ్ దీనికి సర్వర్ కి బాగా సూటబుల్ అన్నమాట హార్డ్ డిస్క్ వచ్చేసి 1 TB పైన తీసుకోవచ్చు నెట్వర్క్ అనేది మనకి ఇంట్రానెట్ లో అయితే ఇంటర్నెట్ ఫెసిలిటీ అవసరం లేదు లేకపోతే ఎక్స్ట్రా అనమాట ఇంటర్నెట్ లో మనం కూడా డిస్క్ యూజ్ చేయాలన్నప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ అవసరం ఉంటుంది అంటున్నారు అలాగే ల్యాన్ లో రిజిస్ట్రేషన్ డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ల్యాన్ సంబంధించి తీసుకున్నప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మనకి దీనికి డిస్ప్లే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ ఉంటుంది మామూలుగా విండోస్ కానీ లైనక్స్ కానీ మ్యాక్ కానీ మనకి జనరల్ గా లైనక్స్ ప్రిఫరబుల్ అనమాట మనకి ఇన్స్టాలేషన్ చేసేప్పుడు దీనికి ఏమేమి సాఫ్ట్వేర్స్ రిక్వైర్మెంట్ అనమాట ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్ లో మనకి ఇవన్నీ హార్డ్వేర్స్ అది సంబంధించినవి అలాగే సాఫ్ట్వేర్స్ సంబంధించిన మనకి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు ఉన్నాయి కదా ఇప్పుడు ఓఎస్ లైనక్స్ వేసుకున్న తర్వాత దాంతో ఇంకా మనం ఏమేమి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఇంకా ఇప్పుడు జావా ఇన్స్టాల్ చేస్తున్నాను అపాచి యాంట్ ఇన్స్టాల్ చేయాలి అపాచి మూవెన్ ఇన్స్టాల్ చేయాలి పోస్ట్ గ్రేఎస్క్యూఎల్ ఇది డేటాబేస్ అనమాట మనకి ఈ డేటాబేస్ కానీ ఒరాకిల్ డేటాబేస్ కూడా యూజ్ చేస్తారు కమర్షియల్ అయితే ఒరాకిల్ డేటాబేస్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ సంబంధించినట్లయితే పోస్ట్ గ్రేఎస్క్యూఎల్ అనమాట ఇప్పుడు మనకి నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పోస్ట్ గ్రేఎస్క్యూఎల్ వాడుతున్నారు వాళ్ళు ఇన్ని ల్యాక్స్ ఆఫ్ ఉన్నా కూడా మనకి ఏ కొంచెం కూడా ప్రాబ్లం లేకుండా ఈ పోస్ట్ గ్రేఎస్క్యూఎల్ అంత పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట చాలా హై పర్ఫార్మెన్స్ ఉంటుంది మరి ఇన్ని ల్యాక్స్ లో ఉన్నా కూడా ఆ డేటాబేస్ పర్ఫెక్ట్ గా అండ్ ఎంత మంది యూజ్ చేస్తున్నా కూడా అది ఉన్నాగా వర్క్ చేస్తుంది అనమాట ఈ పోస్ట్ గ్రేఎస్క్యూఎల్ అలాగే మనకి డిస్పేస్ సాఫ్ట్వేర్ లైనక్స్ ఈ ప్రధానమైన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ చేయాలనుకున్నాం అలాగే దీంట్లో కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది హైరార్కీ ఎలా ఉంటుంది దీంట్లో అనేది బేసిక్ గా బిట్ స్ట్రీమ్ అంటారనమాట బిట్ స్ట్రీమ్ వచ్చేసి మనకి ఒక ఫైల్ ఒక బిట్ స్ట్రీమ్ అంటామన్నమాట ఒక ఫైల్ అలాగే తర్వాత బండిల్స్ వచ్చిన తర్వాత మనకి ఐటమ్స్ అంటే ఒక డాక్యుమెంట్ ఒక డిజిటల్ డాక్యుమెంట్ మనం జనరల్ గా ఒక డిజిటల్ డాక్యుమెంట్ ని ఒక ఐటమ్ అంటాం
అట్లా డిఫరెంట్ కలెక్షన్స్ ఐటమ్స్ వచ్చేసి ఒక కలెక్షన్ అంటమాట. ఒక డిఫరెంట్ డిజిటల్ డాక్యుమెంట్స్, ఒక గ్రూప్ ఆఫ్ డిజిటల్ డాక్యుమెంట్స్ ఒక కలెక్షన్. అలాగే కమ్యూనిటీ, సబ్ కమ్యూనిటీస్, సబ్ కమ్యూనిటీస్ తర్వాత కమ్యూనిటీస్ అనమాట. ఈ హై లెవెల్ ఉండేది, టాప్ లెవెల్ ఉండేది కమ్యూనిటీస్ అనమాట. కమ్యూనిటీస్ జనరల్ గా మనకి ఆ కమ్యూనిటీస్, సబ్ కమ్యూనిటీస్, కలెక్షన్స్, ఐటమ్స్, బండెడ్స్, బిట్ స్ట్రీమ్స్ అనమాట. ఇది అనమాట మనకి కమ్యూనిటీస్ జనరల్ గా మనం బ్రాడ్ గా తీసుకునేది కమ్యూనిటీస్ కింద చెప్పుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన హ్యుమానిటీస్ లేకపోతే సోషల్ సైన్సెస్, సైన్సెస్ అది బ్రాడ్ గా కమ్యూనిటీస్ అనేది తీసుకున్నాం. అలాగేనది కొంతమంది కమ్యూనిటీస్ డిపార్ట్మెంట్ కింద తీసుకుంటారు ఒక్కొక్క కమ్యూనిటీ. అంటే మనం ఎలాగైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. మనం కమ్యూనిటీస్ ని ఒక్కో డిపార్ట్మెంట్ కింద, దాంట్లో సబ్ కమ్యూనిటీస్ దాంట్లో సబ్జెక్ట్స్ కింద, వాటిల్లో డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కింద అట్లా కూడా తీసుకుంటారు. మనకి ఇప్పుడు టాప్ కమ్యూనిటీస్ సోషల్ సైన్స్ తీసుకున్నాం అనుకో, సోషల్ సైన్సెస్ లో మళ్ళీ మనకి ఏ సైన్స్ ఉన్నాయి, ఇప్పుడు సోషల్ సైన్స్ లో ఉన్న ఎకనామిక్స్ కానీ లేకపోతే పొలిటికల్ సైన్స్, ఇవన్నీ మనం సబ్ కమ్యూనిటీ కింద తీసుకోవచ్చు. ఆ సబ్ కమ్యూనిటీస్ లో కలెక్షన్స్ డిఫరెంట్ కలెక్షన్స్ కింద తీసుకోవచ్చు. డిఫరెంట్ కలెక్షన్ అంటే ఒక్కో సబ్జెక్ట్ లో డిఫరెంట్ కలెక్షన్, ఒక గ్రూప్ ఆఫ్ కలెక్షన్స్, కలెక్షన్స్ డిఫరెంట్ అంటే ఇప్పుడు పొలిటికల్ సైన్స్ లో దాంట్లో కాన్స్టిట్యూషన్ సంబంధించినంత ఒకటి, లేకపోతే ఇంకోటి ఇండియన్ పొలిటికల్ అనేది ఒకటి. అలాగా మనం డిఫరెంట్ గ్రూప్స్ గా తీసుకోవచ్చు అనమాట. దాంట్లో డిఫరెంట్ కలెక్షన్ అంటారు. ఒక్కొక్క కలెక్షన్స్ ఐటమ్స్ ఉంటాయి. ఐటమ్ అనేది మనకి ఒక డిజిటల్ డాక్యుమెంట్, ఒక డిజిటల్ డాక్యుమెంట్ అనేది ఒక ఐటమ్ అంటారు అనమాట. అదే బండిల్ ఏంటంటే ఈ ఐటమ్ ఒక ఒక డాక్యుమెంట్ ఉండ, ఒక ఫైల్ ఉండొచ్చు లేకపోతే డిఫరెంట్ ఫైల్స్ ఉండొచ్చు అనమాట ఐటమ్ లో. ఎందుకంటే కొన్నిసార్లు బండిల్ ఎందుకు ఉంటుందంటే ఒక ఫైల్ ని ఇప్పుడు తీసేసానుకో, ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫైల్ లేకపోతే అనాలిసిస్ ఆఫ్ ఫైల్ లేకపోతే మెథడాలజీ ఆఫ్ ఫైల్, కంక్లూజన్ ఆఫ్ ఫైల్, అపెండిక్స్ ఫైల్ ఇట్లా డిఫరెంట్ ఫైల్స్ ఇస్తారు. దాని అంతా బండిల్ కింద అది మొత్తం కలిసి ఒక ఒక డాక్యుమెంట్ అనమాట. ఒక మోర్ దాన్ వన్ ఫైల్ ఉంటే ఈ బండిల్స్ కింద చేస్తారు. వాటన్నిటి ఒక ఐటమ్ కింద అంటే ఒక డాక్యుమెంట్ కింద చూడాలంటే మనకు ఒక ఒక తీసేస్తుంది. అది ఒక ఐటమ్, ఒక తీసేసాక ఒక ఐటమ్ ఉంటుంది. అట్లా అంటే తీసేస్తూ ఒక సబ్జెక్ట్ సంబంధించిన లేకపోతే ఒక గ్రూప్ సంబంధించినవి అనుకో, అవన్నీ ఒక కలెక్షన్. తీసేస్తుంటే ఒక కలెక్షన్, మళ్ళీ బుక్స్ అనే ఒక కలెక్షన్, అట్లా ఉంటుంది. మళ్ళీ సబ్ కమ్యూనిటీ, టాప్ కమ్యూనిటీస్ అదే పైన సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ కింద చేస్తారు. ఇలాగా బిట్ స్ట్రీమ్ అనేది ఒక ఫైల్ అనమాట. స్మాలెస్ట్ ఏంటంటే దాంట్లో బిట్ స్ట్రీమ్, బిట్ స్ట్రీమ్ తర్వాత బండిల్, బండిల్ తర్వాత ఐటమ్, ఐటమ్ తర్వాత కలెక్షన్, కలెక్షన్ తర్వాత సబ్ కమ్యూనిటీస్, టాప్ లో కమ్యూనిటీస్. ఇవి దాంట్లో హైరార్కీ ఉంటుంది. ఈ బిట్ స్ట్రీమ్ అనేది ఎనీ ఫార్మాట్ లో ఉండొచ్చు. అది ఇమేజ్ ఫార్మాట్ అవుతుంది, టెక్స్ట్ ఫార్మాట్ అవుతుంది, లేకపోతే ఆడియో వీడియో ఏ ఫార్మాట్ లో అయినా ఈ ఫైల్ ఉండొచ్చు అనమాట. ఒక బిట్ స్ట్రీమ్ ఒక ఫైల్ అనమాట. ఒక విధంగా అంటే ఒక కంప్యూటర్ ఫైల్ అనుకోండి, అది ఒక ఇమేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక వర్డ్ ఫైల్ ఉండొచ్చు, ఒక పీడిఎఫ్ ఫైల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక గ్రాఫిక్ ఫైల్ ఉండొచ్చు, ఒక ఆడియో ఫైల్ ఉండొచ్చు, ఒక మూవీ ఫైల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. ఒక బిట్ స్ట్రీమ్ వచ్చి ఒక ఫైల్ అనమాట. అట్లాంటిది ఒక ఒక అట్లాంటి ఫైల్స్ కింద మనకి ఒక ఐటమ్కి వచ్చేసి ఒక డిజిటల్ డాక్యుమెంట్ అయితే ఒక ఐటమ్ అంటారు. ఈ ఒక ఫైలే డిజిటల్ ఐటమ్ అయి ఉండొచ్చు, లేకపోతే రెండు మూడు కంబైన్ కలిసి ఒక ఐటమ్ అయి ఉండొచ్చు అనమాట. టెక్స్ట్ ఫార్మాట్స్ లో వచ్చేసి ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది, లేకపోతే HTML ఉంటుంది, PDF ఉంటుంది, వర్డ్ ఉంటున్నాయి, పోర్ట్ స్క్రిప్ట్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటాయి. అలాగే ఇమేజెస్ లో జిఫ్, జేపెగ్, టిఫ్, PNG ఏ ఫార్మాట్ లేనా. అలాగే ఆడియో ఫైల్స్, వేవ్ ఫైల్స్, MP3 ఫైల్స్, MIDI ఫైల్స్, రియల్ ఆడియో ఫైల్స్, రకరకాల ఆడియో ఫైల్స్, అలాగే వీడియో ఫైల్స్, MPEG, AV ఫైల్స్, మూవీ ఫైల్స్, ఎక్సెస్ డిఫరెంట్ వీడియో ఫైల్స్ కూడా మనకు అన్నిటికీ సపోర్టింగ్ ఇస్తుంది. అలాగే దీంట్లో యూజర్స్, డి స్పేస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. వాటిని ఈ పీపుల్ అంటారు అనమాట. ఈ పీపుల్ అంటారు. వాళ్ళలో టాప్ వచ్చేసి అసలు మొత్తం అన్నిటికీ అడ్మినిస్ట్రేటర్ అనమాట. ఫస్ట్ది అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. అలాగే అడ్మినిస్ట్రేటర్ అలాగే జనరల్ గా జనరల్ యూజర్ ఉంటారు. జనరల్ యూజర్ ఉంటారు, ఎనీ అనానిమస్ యూజర్ అనమాట జనరల్ యూజర్స్ ఉంటారు. అలాగే సబ్స్క్రైబర్స్ ఉంటారు, అంటే మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. అలాగే రివ్యూవర్స్ ఉంటారు. అట్లా మెటా డేటా ఎడిటర్స్ ఉంటారు. అదే కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఆథర్స్, సబ్మిటర్స్ ఉంటారు అనమాట. వీళ్ళంతా ఉంటారు. జనరల్ యూజర్స్ వచ్చేసి ప్రతి వాళ్ళు మనకి
జనరల్ యూజర్స్ ఎవరైనా యూజర్స్ కావచ్చు, అనానిమస్ యూజర్స్ అంటే జనరల్ యూజర్స్, మెంబర్స్ అంటే ఎవరైనా జాయిన్ అవచ్చు మెంబర్స్గా. ఒకరు ఈమెయిల్ ఇచ్చేసి ఈమెయిల్ ఇవ్వాలి, అలాగే పాస్వర్డ్ షేర్ చేసుకోవాలన్నమాట ఈ మెంబర్స్ ఎవరంటే. అలాగే ఎవరైతే మెంబర్ సబ్మిటర్ అంటారో వాళ్ళ మటుకు అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ కావాలి. ఎవరైతే సబ్మిటర్స్ అనమాట ఆథర్స్, మనం ఒక ఆథర్ ఒక ఆర్టికల్ కానీ ఒక బుక్ రాయడం కానీ లేకపోతే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక డిజిటల్ ఆబ్జెక్ట్ని సబ్మిట్ చేసాను డిస్పేస్కి, వాళ్ళు ఆథర్ సబ్మిటర్ అంటారు లేకపోతే ఆథర్స్ అంటారు, వాళ్ళకి పర్మిషన్ మటుకు అడ్మినిస్ట్రేటివ్ ఇవ్వాలి. జనరల్ మెంబర్స్కి అవసరం లేదు, వాళ్ళు యూజర్స్ మటే కంపల్సరీగా ఉంటారనమాట. ఎవరైతే జనరల్ యూజర్స్ ఉంటారో వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఫీడ్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్తుంది అనమాట, వాళ్ళ ఈమెయిల్కి కొత్తది ఏదైనా సబ్మిట్ చేస్తే ఇది వాళ్ళకి ఇంటిమేషన్స్ ఆర్ఎస్ఎస్ ఫీడ్స్ కింద వస్తుందన్నమాట. ఈ ఆథర్స్ మటుకు వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళకి ఆథర్గా అసైన్ చేయాలి వాళ్ళు అడ్మినిస్ట్రేటర్, అప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసేందుకు పర్మిషన్ ఉంటుంది. ఒకసారి సబ్మిషన్ చేసిన తర్వాత అది రివ్యూవర్స్కి వెళ్తుంది అనమాట ఆ డాక్యుమెంట్. రివ్యూవర్స్కి, రివ్యూవర్స్ అంటే జనరల్గా స్పెషలిస్ట్స్, ఆ సబ్జెక్ట్ స్పెషలిస్ట్స్ అనమాట. నలుగురు ఐదు రివ్యూవర్స్ ఉన్నారు అనుకో, వాళ్ళ నలుగురికి ఆ ఈమెయిల్ ఇంటిమేషన్ పోతుంది అనమాట. ఈ ఎవరైతే ఆథర్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ స్పెషలిస్ట్స్కి ఆ యొక్క డాక్యుమెంట్ రివ్యూకి వెళ్తుంది అనమాట. ఆ రివ్యూవర్లో ఒకరు రిసీవ్ చేసుకుని ఒకరు రివ్యూ చేసిన తర్వాత అది వాళ్ళు ఫైనలైజ్ చేసిన తర్వాత ఓకే లేకపోతే మోడిఫికేషన్స్ కోసం చేయొచ్చు లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు. ఒకరు చేసిన తర్వాత ఇంకోళ్ళు దాన్ని ఇంకా అందరు వాళ్ళ ఏదైతే ఆ పూల్లో ఉంటుందో దాన్ని క్లోజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకొదవానికి ఇంటిమేషన్ ఉంటుందన్నమాట ఆ రివ్యూవర్స్కి ఒకసారి ఒకరు ఓకే అయిన తర్వాత. అలాగే ఒకరు ఓకే అయిన తర్వాత ఇంకోళ్ళు రిజెక్ట్ చేయడానికి ఏం లేదు అనమాట. మనకి జర్నల్స్లో అయితే డిఫరెంట్ రివ్యూవర్స్ పంపిస్తారు, ఒకరు ఓకే అనొచ్చు, ఒకరు నో అనొచ్చు, ఒకరు ఎస్ అనొచ్చు. దీంట్లో అలా కాదు, ఒకరు ఎస్ అయిన తర్వాత ఇంకొకరికి ఆ ఛాన్స్ ఉంది అనమాట దీంట్లో. అలాగే మనకి వాళ్ళు ఓకే అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ వేసి నెక్స్ట్ మెటా డేటా ఎడిటర్ వస్తుంది అనమాట. ఒకసారి రివ్యూవర్స్ ఓకే చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఇంటిమేషన్ నెక్స్ట్ మెటా డేటా ఎడిటర్ కలుగుతుంది. మెటా డేటా ఎడిటర్స్ జనరల్గా వచ్చేసి లైబ్రరీ ప్రొఫెషనల్స్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే మనకి జస్ట్ డిస్క్రిప్షన్ అంటే మనకి కేటలాగ్లో మనకి కీవర్డ్స్ ఎలా ఇస్తామో అలాగే దీంట్లో కూడా మెటా డేటా ఇస్తామన్నమాట. డిఫరెంట్ మెటా డేటా దానికి సంబంధించి అది ఏంటంటే అవి కరెక్ట్గా ఆ కీవర్డ్స్ వర్డ్స్ సంబంధించిన వాటి హైరార్కీ వాటికి రిలేటెడ్ సినోనిమ్స్ అట్లా ఇచ్చే దాంట్లో కొంచెం లైబ్రరీ ప్రొఫెషనల్స్కి ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు డిఫరెంట్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్ ఎస్ఆర్ఎస్ని యూజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు జనరల్గా లైబ్రరీ ప్రొఫెషనల్సే ఈ మెటా డేటా ఎడిటర్గా ఉంటారు అనమాట. వాళ్ళు ఆ మెటా డేటా అసైన్ చేస్తారు అనమాట. మెటా డేటా అసైన్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ మనకి ఆ డిజిటల్ లైబ్రరీస్లో మనకి దాన్ని స్టోర్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ ఇస్తుంది. దాంట్లో ఆ 5 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ అయిన తర్వాత అది సబ్మిట్ చేసేయాలి చూస్తుందన్నమాట. డిస్పేస్లో మనకి ఈ 5 స్టెప్స్ ఉంటాయన్నమాట. మన ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసేదానికి అయితే ఆ అడ్మినిస్ట్రేటివ్ వచ్చేసి అది అథెంటికేషన్ చేస్తారనమాట. ఆ ఐటమ్ అందరికి యాక్సెస్బుల్లా లేకపోతే కొంతమందికి పర్మిషన్, రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి మాత్రం రిస్ట్రిక్షన్స్, దానికి పాస్వర్డ్స్ అట్లా అలా చేయాలి లేకపోతే ఓపెన్ టు ఆల్ అనేది వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తారనమాట. చేసిన తర్వాత ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఒక డిజిటల్ డాక్యుమెంట్ దానికి సబ్మిషన్ చేసిన తర్వాత ఆ టైటిల్ పబ్లిషర్స్ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత తర్వాత కీవర్డ్స్ ఇస్తాం, తర్వాత లైసెన్స్ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆ 5 స్టెప్స్ తర్వాత మనకి డిజిటల్ డాక్యుమెంట్ స్టోర్ అవుతుంది అనమాట డి స్పేస్లో. ఇది డి స్పేస్లో మంచి బ్రీఫ్గా ఆ బ్యాక్గ్రౌండ్. ప్రాక్టికల్గా ఇది డిఫరెంట్ అనమాట. మనం ప్రాక్టికల్గా ఒక డాక్యుమెంట్ని ఎలా సెలెక్ట్ చేస్తాం, ఎలా దాన్ని సబ్మిట్ చేస్తాం, దానికి ఎలా టైటిల్ ఆథర్స్ అన్ని ఇస్తాము, డీటెయిల్స్ బిబ్లియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తాం, ఆ కీవర్డ్స్ ఎలా ఇస్తాము, దాన్ని ఎలా పర్మిషన్స్ ఇస్తాము, దానికి సంబంధించి ఎలా సబ్మిట్ చేస్తాం, దాని మొత్తం అది ప్రాక్టికల్గా డి స్పేస్ మనం యూజ్ చేస్తాం. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ దానికి సంబంధించిన డి స్పేస్ గురించి ఇది డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ.